ప్రత్యేకించి జస్ట్ ఓన్లీ షేర్ మై ఇక్కడికి ఎందుకు వచ్చాం మేము అందరం అని అంటానికి, టుడే బీయింగ్ నాని పాల్కి వాళ్ళ డెత్ యానివర్సరీ, ఐ లైక్ టు కోట్ వన్ ఆఫ్ యూ ఆఫ్ హిస్ లైన్స్. హీ వాస్ కోటింగ్ జీకే చెస్టర్టన్, ద రాట్ బిగిన్స్ వెన్ వైల్డ్ యాక్షన్స్ ఆర్ రిసీవ్డ్ కామన్లీ బై సొసైటీ అని. ఇది జీకే చెస్టర్టన్ రాసిన మ్యాడ్ ఆఫీషియల్ అనే ఎస్ఏలో ఆయన కోట్ చేస్తా. ఆ పుస్తకం రాసింది ఏంటంటే, గత ప్రభుత్వం చేసిన పనులన్నీ ఏ స్థాయికి వెళ్ళిపోయినాయి అంటే, అది మూలాలు కదిలించేసే పనులు అయిపోయినాయి. వీటిని సరిదిద్దుకోవడానికి వి కెప్ట్ ఆల్ అవర్ డిఫరెన్సెస్ అసైడ్. దీని వెనక ముఖ్య ఉద్దేశం, వి వాంట్ టు సేఫ్ గార్డ్ ద డెమోక్రసీ. ప్రజలకు ఇబ్బంది కలగకూడదు, నేతృత్వం వహించే నాయకులు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తుంటే ఎలా రావాలని చెప్పి అందరం వి సెట్ అసైడ్ అవర్ డిఫరెన్సెస్. వి ఫార్మ్డ్ ఎన్ అలయన్స్ అండ్ పీపుల్ బిలీవ్డ్ ఇన్ అస్ అండ్ దే గేవ్ అ గ్రేట్ మ్యాండేట్ దట్ వీ వుడ్ లైక్ టు రిమైండ్ దట్ పార్ట్. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నాను అంటే, నా పర్సనల్గా నేను రివ్యూస్ చేస్తున్నా ఏం చేస్తున్నా, ఒకటి ఫిజికల్ ఇర్రెగ్యులారిటీస్, ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్, ఏది కూడా రూల్ బుక్ పాటించని విధంగా, ఇవన్నీ చూసి చాలా ఇబ్బందులు వస్తుంది. ఇందాక కేశవుల్ గారు చెప్పినట్టుగా, వీ టుక్ ది గైడెన్స్ ఆఫ్ ఆనరబుల్ సీఎం. ఐ టేక్ రియల్లీ ప్రైడ్ ఇన్ వర్కింగ్ అండర్ హిమ్ అండ్ అలాంగ్ విత్ హిమ్ అండ్ ఆల్ హిస్ ఎక్స్పీరియన్స్ ఎక్స్పర్టీస్ అండ్ హిస్ అడ్మినిస్ట్రేటివ్ కేపబిలిటీస్ ఆర్ క్వైట్ రియల్లీ ఇన్స్పైరింగ్. వీఆర్ విల్లింగ్ టు లర్న్ ఫ్రమ్ హిమ్. ప్రజలు మా నుంచి చాలా ఆశిస్తున్నారు. మేము ఎన్ని మాట్లాడినా వేరే పాలసీ మేకర్స్ ప్రజల తాలూకు ఆకాంక్షల్ని వాళ్ళ కష్టాలని మాట్లాడగలం, పాలసీల్లో చేయగలం, కానీ క్షేత్రస్థాయిలో దాన్ని తీసుకెళ్ళగలిగేది, ప్రజలకి చేరువ చేయగలిగేది ఇది మీరే చేయగలరు. దానికి ఇది మీకు మా జర్నీ చెప్తే ఎంత ఇబ్బంది పడ్డాం మేమందరం అని ఒకసారి మీకు తెలియజేస్తే, దీని వాళ్ళు అండర్స్టాండ్ ది ఇంట్రికసీస్ అండ్ ద డెప్త్ అండ్ సీరియస్నెస్ ఆఫ్ వాట్ వీ హ్యాడ్ గాన్ త్రూ. గత ప్రభుత్వం మా అందరినీ చాలా చాలా ఇబ్బంది పెట్టింది. ఉన్నతాధికారుల చేత, రెవెన్యూ యంత్రాంగం చేత, సినిమా టికెట్లు అమ్మించడం దగ్గర నుంచి, ఇసుక దోపిడీ చేయడం దగ్గర నుంచి, మా అందరికీ ఏమనిపించింది అంటే బయట నుంచి, వెన్ వీఆర్ నాట్ ఇన్ గవర్నెన్స్, ఇంతమంది ఐఏఎస్ అధికారులు ఉన్నారు, ఇంతమంది సీనియర్ బ్యూరోక్రాట్స్ ఉన్నారు, హౌ కమ్ నన్ ఆఫ్ దెమ్ హ్యాడ్ రైజ్ దేర్ అబ్జెక్షన్. అంటే మాకు కామన్ మెన్కి ఎలా ఉంటుందంటే, బయట నుంచి చూస్తే యువర్ ఆల్ ఎక్స్ట్రీమ్లీ లైక్, మీరు ముసోరి లాంటి చోట నుంచి వచ్చి ఐఏఎస్లు చదివి, హౌ కమ్ యూ డిడ్ సే నో టు దట్, హౌ కమ్ యూ హ్యావెంట్ అబ్జెక్టెడ్ ఫర్ ఎనీథింగ్, ఎనీ రాంగ్ డూయింగ్? మాకు చాలా ఆశ్చర్యంగా ఉన్నది. ఎందుకు మీరు ఇంతమంది ఉండి ఇంత ఫిజికల్ ఇర్రెగ్యులారిటీ జరుగుతుంటే ఎందుకు మాట్లాడరు, ఏంటి ఏం చేయరు ఏంటి అనేది మా నిస్సహాయత, మా ఆవేదన. ఇట్ వాస్ క్వైట్ పెయిన్ఫుల్, ఇట్ వాస్ క్వైట్ మాకు రెస్ట్లెస్నెస్ వచ్చేది. అండ్ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు కంట్రోల్ ఫ్యూ అఫీషియల్స్, టు కంట్రోల్ ద ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ అండ్ త్రూ దట్ కంట్రోలింగ్ ద ఎంటైర్ 5 crores plus పీపుల్. మా నిస్సహాయత రోడ్ల మీదకి వచ్చింది. ఇవెన్చువల్గా మీరు చూస్తున్నారు, ఐదర్ ఫ్రమ్ సిరియా ఆర్ రెస్ట్ ఆఫ్ ద కంట్రీస్ ఇంక్లూడింగ్ శ్రీలంక, ద పొలిటికల్ లీడర్షిప్ ఫెయిల్స్. ఇట్ ఈస్ అడ్మినిస్ట్రేటివ్ డివిజన్, అడ్మినిస్ట్రేటివ్ వింగ్ షుడ్ బి ఏబుల్ టు టేక్ పార్ట్, మేక్ ష్యూర్ దట్ డికే డజంట్ గో ఫర్దర్. లాస్ట్ రెజీమ్లో అడ్మినిస్ట్రేషన్, లెట్ మీ బి బ్లంట్, అడ్మినిస్ట్రేషన్ డిడ్ పార్టిసిపేట్, దే జస్ట్ లిసన్ టు దెమ్, దే డిడ్ సే నో. ద కాస్ట్ ఆఫ్ నో ఆఫ్ లాస్ట్ అడ్మినిస్ట్రేషన్ ఈస్ 10 lakh crores డెట్ టు ద స్టేట్ అండ్ వీఆర్ స్ట్రగ్లింగ్ టుడే. ఈరోజుకి మా ఆఫీసుల ముందుకు వచ్చి, పార్టీ ఆఫీసుల ముందుకు వచ్చి ఒక్కొక్కరు మా దగ్గరికి వచ్చి ఇన్ని సమస్యలు అని చెప్తా ఉంటే, డబ్బులు లేవు, జీతాలు పెంచలే ఇవ్వలేకపోతుంది చాలామందికి. మొన్న ఈ మధ్యన సత్యసాయి జిల్లాలో ఒక 30 crores జీతాలు ఇవ్వలేకపోయాం. అనుకుల్ సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళగానే పాపం చాలా అడ్జస్ట్ చేసి డబ్బులు ఇచ్చారు.
అండ్ ఇవన్నీ చూస్తుంటే ఇట్ ఈస్ ఎ బిగ్ లెసన్ ఆల్ ఆఫ్ యూ షుడ్ లర్న్. ఎందుకంటే ఫైనల్గా మీకు బ్లంట్గా చెప్తాను, ప్రజలు తిరగబడతారు. యూ హ్యాడ్ సీన్ సిన్ సిరియా, బీన్ సీయింగ్ ఇన్ సిరియా, బీయింగ్ ఇన్ శ్రీలంక అండ్ సో మెనీ అదర్ కంట్రీస్. మనం ఎక్కడ లాస్ట్ టైం మేము దూరంలో లేవు, లాస్ట్ టైం యూ వర్ సో రెస్ట్లెస్. ఆయన లాంటి ఒక సైబరాబాద్ లాంటి ఒక సిటీని క్రియేట్ చేసిన వ్యక్తి మనస్ఫూర్తిగా చెప్తుంటే, అది రోజు చాలాసార్లు రోడ్డు మీద వెళ్తుంటే, ఫ్లైఓవర్స్ మీద వెళ్తుంటే హైదరాబాద్లో ఒక రాళ్ళు రప్పల మధ్య ఒక నగరాన్ని చూడగలిగిన వ్యక్తి. తమ ఎవరిని చూడలేకపోయాం, మాకు ఇప్పుడు రాళ్ళు రప్పలే కనిపించాయి, కానీ ఆయనకు ఒక మహానగరం కనిపించింది. సో మై రెస్పెక్ట్ టువర్డ్ సీఎం గారు హెస్ రియల్ ఇంక్రీజ్డ్. లైక్ మేము ఇప్పుడు అదే ఊళ్ళల్లో తిరిగేవాళ్ళం, అదే ప్రాంతంలో తిరిగేవాళ్ళం. అండ్ ఆల్ హిస్ అడ్మినిస్ట్రేటివ్ ఎబిలిటీ, కొంత అడ్జస్ట్మెంట్స్ తప్ప కొన్నిసార్లు కొన్ని పాత జీవోస్ కావచ్చు, కొన్ని ఓల్డ్ రూల్స్ అండ్ రెగ్యులర్ రిస్ట్రిక్ట్ చేయించాం, కానీ వాటిని మధ్యలో బ్యాలెన్స్ చేసుకుంటూ ఆయన స్టేట్ని, యూనిఫైడ్ స్టేట్ని ఆయన తీసుకొచ్చిన విధానం కానీ, ఇప్పుడు ప్రజెంట్ స్టేట్కి ఈ అప్పులు, వారసత్వంతో అప్పులు, కష్టాలు, ఇర్రెగ్యులారిటీస్తో వచ్చిన ఈ రాష్ట్రం కానీ ఆయన లీడర్షిప్లో కొనసాగాలి అంటే, ఆల్ ఆఫ్ యూ హ్యావ్ టు రియలీ, వీ నీడ్ యువర్ సపోర్ట్. ఇది మోర్ దెన్ ఐఎమ్ బేగింగ్ యూ అండ్ రిక్వెస్టింగ్ యూ, ఇట్ ఈస్ యువర్ ఫండమెంటల్ రెస్పాన్సిబిలిటీ. లాస్ట్ టైం మేము ఎన్ని చూస్తామంటే, ఇఫ్ కలెక్టర్స్ కూడా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కాకినాడ దేవ త్రీ చెక్ పోస్ట్. ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ సివిల్ సప్లై నాదెల్ల మనోహర్ గారు వెళ్ళి 3 చెక్ పోస్టులు పెట్టిన తర్వాత కూడా చాలా ఇష్టారాజ్యంగా స్మగ్లింగ్ రవాణా జరుగుతూ ఉంటే, వీ డోంట్ నో హూమ్ టు బ్లేమ్. స్ట్రేట్ ఈజీగా పాయింట్ చేసేయచ్చు కానీ ఫింగర్స్, ఇట్ ఈస్ ద కలెక్టర్స్ రెస్పాన్సిబిలిటీ, ఇట్ ఈస్ ద ఎస్పీస్ రెస్పాన్సిబిలిటీ. హౌ కమ్ దే హ్యాడ్ ఇగ్నోర్డ్? అండ్ ఇట్ వాస్ క్వైట్ డిసప్పాయింటింగ్ ఫర్ అస్. అంటే మాకైతే పర్లేదు, వీఆర్ నాట్ హియర్ ఫర్ మేకింగ్ మనీ, వీ వాంట్ డూ సంథింగ్ ఇందాక యాజ్ ఐ సెడ్ ద రాట్ బిగిన్స్ వెన్ వైల్డ్ యాక్షన్స్ ఆర్ రిసీవ్డ్ కామ్లీ బై సొసైటీ. అంటే ఇలాంటి వైల్డ్ యాక్షన్స్ చూసుకుంటా ఉంటే అండ్ కంట్రీ విల్ డిస్ఇంటిగ్రేట్ నో సోలర్. అంటే మీరు వెళ్ళి కాకినాడ ఎయిర్పోర్ట్ ఫర్ ఎగ్జాంపుల్ వెళ్ళి చూస్తే, మీరు సీపోర్ట్లో ఆల్ ఆఫ్ యూ హ్యాడ్ సీన్ ఇన్ 2008 హౌ కసబ్ అండ్ దిస్ పాకిస్తానీ టెర్రరిస్ట్ హ్యాడ్ ఎంటర్డ్ అండ్ క్రియేటెడ్ ఎ మేహమ్ ఇన్ అవర్ నేషన్ కమర్షియల్ క్యాపిటల్. ఇట్ ఆల్ నీడ్స్ లిటిల్ ఓవర్ సైట్, లెట్ గో యాటిట్యూడ్ అండ్ ఇట్ కాస్టెడ్ అస్ 300+ లైవ్స్. అండ్ ఇది స్మగ్లింగే కదా, ఇవి కదా అని చెప్పి ఎవ్రీ పార్ట్. ఇప్పుడు పెట్రోల్ ఎంత కల్తీ జరుగుతుంది, మనోహర్ గారికి వెళ్ళి ఒక గౌరవ ముఖ్యమంత్రి ఆయన వెళ్ళి సీజ్ చేయాల్సిన, ఇఫ్ విజిలెన్స్ ఈజ్ డూయింగ్ దర్ జాబ్ వెల్, వీ డోంట్ హ్యావ్ టు డూ అట్. సో మాకు ఇవన్నీ మా దృష్టిలో ఉన్నాయి. అండ్ ముఖ్యమంత్రి గారు మొత్తుకుంటా ఉన్నారు ఇసుకని స్ట్రీమ్ లైన్ చేద్దామని చెప్పి. ఈవెన్ హీ మా అందరికీ కూడా క్యాబినెట్ కలీగ్స్ కానీ ఎమ్మెల్యేస్ కానీ అందరికీ నో, మీకు స్ట్రిక్ట్ వార్నింగ్, అందరికీ కల్పించుకుంటే మీ అందరికీ స్ట్రిక్ట్ స్ట్రింజెంట్ యాక్షన్స్ ఉంటాయని. దెన్ వాట్ ఈస్ స్టాపింగ్ యూ టు డూ అట్? అండ్ వీఆర్ హియర్ టు డూ గుడ్ ఫర్ పీపుల్ అండ్ వీ నీడ్ యువర్ సపోర్ట్ అండ్ వీఆర్ కమిటెడ్ వీఆర్ ఎక్స్ట్రీమ్లీ కమిటెడ్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద స్టేట్. లెట్ మీ రియైటరేట్ అండ్ వీ బిలీవ్ ఇన్ వాట్ వీ డూ వాట్ వీఆర్ సేయింగ్. ఇట్ ఈస్ నాట్ గోన్ బి కంఫర్టబుల్ బట్ వీ హ్యావ్ టు పుట్ థింగ్స్ బ్యాక్ ఆన్ ట్రాక్. మన ఢిల్లీకి వెళ్ళినప్పుడు కూడా సెంట్రల్ లీడర్షిప్ కానీ సెంట్రల్ బ్యూరోక్రసీ కానీ, దెర్ ఇస్ వన్ థింగ్ కన్సిస్టెంట్ దే సెడ్, యువర్ ఆంధ్రప్రదేశ్ యూస్ టు బి ఎ మోడల్ స్టేట్ ఫర్ బ్యూరోక్రసీ. అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండాలంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టుగా ఉండాలి అని అనుకునే స్థాయి నుంచి అడ్మినిస్ట్రేషన్ ఎంత ఎలా ఉండకూడదు మీ ఆంధ్రప్రదేశ్ చేసి చూపిస్తుంది. తిరిగి మీ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో తిరిగి ప్లీజ్ పుట్ ఇట్ బ్యాక్ ఆన్ ట్రాక్ అని మీ అందరూ చూస్తుండగా, ఐఎమ్ టెలింగ్ యూ ఫ్రమ్ అవుట్ సైడ్ యాజ్ అన్ అవుట్ సైడర్ ఫర్ లాంగ్ టైమ్ అండ్ బయట ఉండి 10 ఇయర్స్ 12 ఇయర్స్, ఐ రియలీ బిలీవ్డ్ ఇన్ ఐఏఎస్ అండ్ ఐపీఎస్ దే కుడ్ డూ సంథింగ్. మీరు సిస్టమ్స్ని బలోపేతం చేయాలి కానీ మీరు కూడా బాగుండి నిస్సహాయంతో చూస్తూ ఉంటే దెన్ వేర్ వుడ్ యూ టెల్ మీ సగటు మనిషి ఎక్కడికి వెళ్తాడో చెప్పండి. అప్పుడు మీకు రోడ్ల మీదకి వచ్చి కొట్టుకుంటారు అంతే. సో ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్ టు యూ, ద ఓనర్స్ ఈజ్ ఆల్సో ఆన్ యూ. యూ హ్యావ్ టు టేక్ అప్ రెస్పాన్సిబిలిటీ అండ్ వీఆర్ దట్ కైండ్ ఆఫ్
గవర్నమెంట్ అండ్ ద లీడర్షిప్ ఆఫ్ ఆనరబుల్ సీఎం, వి ఆర్ వెరీ రియల్లీ కమిటెడ్ ఎనీ కైండ్ ఆఫ్ పొలిటికల్ ప్రెషర్స్, గ్రాస్ రూట్ ఇష్యూస్ కొంచెం వేరుగా ఉండొచ్చు, వీళ్ళని వీళ్ళు ఇంట్రెస్ట్ అనమాట. దిస్ వాట్ ఐ లైక్ టు కమ్యూనికేట్ యూ. అండ్ as district collectors, you are not just administrators, you are the driving force behind the implementation of our government's vision for development, welfare and public service. Your leadership and ability to translate policies into actionable outcomes directly impact the lives of millions across Andhra Pradesh. Under the dynamic leadership of our honorable chief minister Sri Nara Chandrababu Naidu garu, we have embarked on a numerous transformative initiatives aimed at fostering sustainable development, improving livelihoods and ensuring social justice for all sections of society. The conference provides us an opportunity to review our progress, identify challenges and chart a clear roadmap for achieving our collective goals. And thank you for this opportunity, sir.